నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు టి వాణి నేను మీ అందరికీ ప్రియాతి ప్రియమైన ధ్యాన జగత్ మాసపత్రికకు ఎడిటర్గా ఉన్నాను క్షమ దయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీత సీత లేనిదే రామాయణం లేదు సీత లేకుండా రాముని జీవితాన్ని అస్సలు ఊహించలేం రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావులు మరియు మేధావులు పరిశోధనలు కూడా చేశారు రామాయణంలో మనకు తెలియని ఎన్నో విషయాలను దిన మరియం గత జన్మ అనుభవాల జ్ఞానాన్ని సీతాయణం అనే పుస్తకాన్ని గ్రంథాలయం కార్యక్రమం ద్వారా పిఎంసి ప్రేక్షకులకు తెలియపరుస్తున్నారు ఈనా మెరియం గారు మనకు అందించినటువంటి ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అన్న గ్రంథం యొక్క తెలుగు అనువాదం సీతాయణం గురించి మరి సీతమ్మ వారి వ్యక్తిత్వాన్ని గురించి చక్కగా తెలుసుకుంటున్నాము అందులో భాగంగా మరి సీతమ్మ లవకుశులకు జన్మను ఇచ్చింది సీతారాములు లవకుశులను అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నారు సీతమ్మ తనకు తెలిసినటువంటి ఆత్మవిజ్ఞానాన్నంతా లవకుశులకు బోధిస్తూ ఉంది రామచంద్రుల వారు తనకు రాజరికపు వ్యవహారాల నుంచి సమయం చిక్కినప్పుడల్లా అడవికి విచ్చేసి మరి పన్నశాలలో సీతమ్మతోటి లవకుశులతోటి చక్కగా తన కాలాన్ని గడుపుతూ తాను విశ్వామిత్రుల వారి దగ్గర నేర్చుకున్నటువంటి అస్త్ర శస్త్ర విద్యలన్నీ మరి పిల్లలకు స్వయంగా బోధిస్తున్నాడు రాముడు వాళ్ళను సకల విద్యాశాస్త్ర పారంగతులుగా తయారు చేస్తున్నారు సీతారాములు ఇద్దరు మరి వశిష్ఠుల వారి దగ్గర తను తెలుసుకున్నటువంటి యోగ వాసిష్టమనే ఆత్మ విద్యనంతా కూడా రాముడు పిల్లలకు బోధిస్తున్నాడు ఇలా దినదిన ప్రవర్ధమానంగా లవకుషులు పెరుగుతూ ఉన్నారు ఈ క్రమంలో సీతమ్మ తనకెంతో ఇష్టమైనటువంటి అడవులలోకి అప్పుడప్పుడు ఒక్కతే ఒంటరిగా వెళ్తూ ఉండేది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పక్షులతోటి జంతువులతోటి చక్కగా మాట్లాడుతూ ప్రకృతిలో పరవశించి పోతూ ఉండేది ఒక్కొక్కసారి తన పిల్లలను కూడా తన వెంట తీసుకుని వెళ్ళి అక్కడ పక్షులతో మాట్లాడిస్తూ పక్షుల యొక్క భాషను కూడా జంతువుల భాషను కూడా పిల్లలు నేర్చుకునేలాగా వాళ్ళకు శిక్షణలు ఇస్తూ ఉండేది మరి అడవుల యొక్క ఆవశ్యకతను వృక్షాల యొక్క గొప్పదనాన్ని పిల్లలకు వివరిస్తూ మరి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల యొక్క సంరక్షణ ఎంత అవసరమో బావి సామ్రాట్టులైనటువంటి ఆ పిల్లలకు సీతమ్మ ఎంతో చక్కగా బోధిస్తూ ప్రకృతిని దగ్గరగా పరిశీలించే విధానాన్ని వాళ్లకు చక్కగా తెలియచేస్తూ ఉండేది ఈ క్రమంలోనే ఆమె అడవులలో ఉన్నటువంటి గ్రామ గ్రామాలలో తను పర్యటిస్తూ అక్కడ ఉన్న ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్న తీరు తర్వాత వాళ్లకున్న సమస్యలన్నన్నింటినీ తను తెలుసుకొని రాముడు తన దగ్గరికి వచ్చినప్పుడల్లా వాళ్ళ సమస్యలను రాముల వారికి తెలియజేస్తూ ఉండేది అలాగే రాముల వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ గ్రామాలలో ఎలా అమలు పరచపడుతున్నాయో రాముల వారికి తెలియజేస్తూ ఇలా ప్రజలకు మహారాజుకు మధ్యన చక్కగా సంధానకర్తలాగా సీతమ్మ వ్యవహరిస్తూ ఉండేది అలా చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలందరూ కూడా సీతమ్మ కుటీరానికి వచ్చి తమ సమస్యలన్నింటినీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట ఈ క్రమంలో ఒకరోజు ఏమైందంటే అడవిలో నుంచి ఒక పులి సీతమ్మ పర్ణశాల కుటీరం దగ్గరికి వచ్చి ఆ కుటీరం ముందు ఏడుస్తూ పడుకోనుంది అది చూసి సీతమ్మ ఈ పులి ఎందుకు ఇట్లా నా దగ్గరికి వచ్చి బాధపడుతుంది అని చెప్పేసేసి ఆ పులి దగ్గరికి వెళ్ళి విషయం కరుక్కుంది సీతమ్మ అప్పుడు ఆ పులి చెప్పింది నా బిడ్డను ఈ గ్రామస్తులు చంపేశారు నా కోపం పట్టలేక నేను గ్రామస్తుల బిడ్డను నేను చంపాను ఇప్పుడు ఆ గ్రామస్తులందరూ వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తారు అని చెప్పి నాకు భయమేస్తుంది అందుకు నేను నీ రక్షణ కోరి వచ్చాను సీతమ్మ అంటూ సీతమ్మ కుటీరం యొక్క గుమ్మం దగ్గర పడుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడు సీతమ్మ ఆ పులికి అభయం ఇచ్చి ఆ పులిని జాగ్రత్తగా అడవిలోకి సాగనంపి తాను బిడ్డను కోల్పోయి ఎంత ఏడుస్తున్నారో గ్రామస్తులు అని చెప్పేసేసి ఆ గ్రామస్తులను ఊరడించడానికి తాను ఆ గ్రామానికి వెళ్ళదలుచుకుంటుంది అందుకు హనుమకు కబురు చేస్తుంది అన్నమాట హనుమకు కబురు చేసి హనుమ నువ్వు రథాన్ని సిద్ధం చేసుకుని నా మహారాణి దుస్తులను కూడా తీసుకొని ఆ రథాన్ని తీసుకొని రమ్మని చెప్పేసేసి హనుమకు కబురు చేస్తుంది కబురు చేసినప్పుడు హనుమ ఆ సీతమ్మ వారి మహారాణి దుస్తులను రథాన్ని తీసుకొని అడవికి వస్తాడు అప్పటికంతా సీతమ్మ రకరకాల ఔషధ మూలికలతోటి చక్కటి ఆహారాన్ని తయారు చేసి పెద్ద పెద్ద గిన్నెలలో ఆహారాన్ని సిద్ధం చేసి ఉంచుతుంది అలాంటి ఆహారాన్ని అంతటిని హనుమతి ఇచ్చిన రథంలో పెట్టించి తాను మహారాణి దుస్తులను వేసుకుని ఆ గ్రామానికి బయలుదేరుతుంది వెళ్ళి సరాసరి ఎవరైతే ఈ పులిదాడిలో బిడ్డను కోల్పోయి ఏడుస్తూ ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు రథాన్ని ఆపి వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళి అలా ఏడుస్తూ ఉన్న తల్లిని తన ఒడిలోనికి తీసుకొని ఓదారుస్తుంది ఓదార్చి తను తీసుకొని వచ్చినటువంటి ఆ మూలికల ఔషధాలతోటి తయారు చేసినటువంటి ఆహారాన్ని ఆ కుటుంబానికి అంతటికీ తినిపించి వాళ్ళను స్వాంతన పరిచి వాళ్ళను నిద్రపూచి ఇదంతా జరిగేసరికి చీకటి పడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడు చెప్తుంది హనుమ ఇప్పుడు చీకటి పడిపోయింది కాబట్టి మనం అడవిలో మన కుటీరానికి వెళ్ళడం అంత క్షేమకరం కాదు మనం ఈ రాత్రి వీళ్ళతోటి కలిసి ఉందాం ఇక్కడే ఉండి వీళ్ళని ఇంకా సాంతన పరచాల్సిన అవసరం ఉంది వీళ్ళకు మన అవసరం ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉందాం ఈ రాత్రి తెల్లవారుజామున వెళ్దాము అని చెప్పి చెప్పడంతో హనుమ కూడా సరే తల్లి అని చెప్పి గ్రామస్తులందరూ అసలు జరిగిన సంగతి గురించి చర్చించుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్తుంది అనమాట సీతమ్మ మహారాణే సాక్షాత్తు తమ గ్రామంలోకి వచ్చి తమ బాగోగుల గురించి అంత చక్కగా తెలుసుకుంటున్నందుకు గ్రామస్తులందరూ కూడా సంతోషపడతారు మరి అందరూ కూర్చొని అసలు జరిగిన విషయాన్ని వాళ్లకు విన్నవిస్తారు అసలు జరిగింది ఏమిటంటే గ్రామస్తులలో కొందరు అడవిలోకి వెళ్ళి ఆ పులి బిడ్డను చంపేస్తారు ఆ కోపం పట్టలేక పులి ఊరు మీద పడిపోయి గ్రామం మీద పడి వాళ్ళ అబ్బాయిని చంపేసింది ఇది జరిగిన విషయం ఇప్పుడు గ్రామస్తులంతా పులి మీద కోపంతో ఉండి దాంట్లో కొంతమంది గ్రామస్తులు యువకులందరూ కలిసి వాళ్ళు బరిసెలు గొడ్డళ్ళు తర్వాత బల్లాలు అవన్నీ చేతపుచ్చుకొని వాళ్ళొక బృందంలాగా తయారయ్యి రాత్రికి రాత్రి వెళ్ళి అడవికి వెళ్ళి అడవిలో పులిని చంపేయాలి అని చెప్పేసేసి వాళ్ళు పథకం రచించుకుంటూ ఉంటారనమాట అదంతా విని సీతమ్మ చెప్తుంది వాళ్ళకి ఇలా మనం నరుక్కుంటూ చంపుకుంటూ పోతే ఇంకా ఎక్కడికి అంతం ఉండదు కాబట్టి మీరంత బాధపడకండి నేను ఆ పులితోటి మాట్లాడాను ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ వన్యప్రాణులు ఈ అడవిలో ఉన్న మృగాలు ఏవి కూడా మీ గ్రామానికి రావు కానీ పొరపాటు మీరు చేశారు మొదలు మీరు వెళ్ళి ఆ పులి బిడ్డను చంపారు కాబట్టి ఆ పులి మీ గ్రామం మీదకి వచ్చి చేసింది అంటే మనము జంతువులను మనం హింసిస్తేనే అవి మనల్ని హింసించడానికి అవి ముందుకొస్తాయి లేకపోతే అవి మనతోటి ఎంతో స్నేహపూరితంగా వ్యవహరించడానికి చూస్తాయి కాబట్టి తప్పు మీ నుంచి జరిగింది కాబట్టి తప్పు మీ నుంచే సరిచేయపడాలి అని చెప్పేసి సీతమ్మ వాళ్లకు కర్తవ్యాన్ని బోధిస్తుందన్నమాట సీతమ్మ చెప్పిన మాటలు విని ఆ ఊరిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక బృందంలాగా ఏర్పడి అలా అడవిలోకి వెళ్ళి పులిని చంపడానికి అక్కడ ఉన్న అడవి జంతువులన్నింటినీ చంపడానికి తయారైనటువంటి ఆ గ్రామంలో ఉన్న మగవాళ్ళందరినీ నిలవరిస్తారనమాట మీరెట్టి పరిస్థితులలో కూడా ఇప్పుడు అడవిలోకి వెళ్ళి ఆ జంతువులను చంపడానికి వీలు లేదు అని చెప్పేసేసి వాళ్ళందరూ ఆ యువకులను ఆపి వాళ్లను స్వాంతన పరుస్తారన్నమాట అలా సీతమ్మ జరిగిన తప్పిదాన్ని వాళ్లకు వివరించి వాళ్ళు ఇంకా భవిష్యత్తులో అటువంటి పనులు చేయకుండా వాళ్లకు ధర్మాన్ని బోధిస్తుంది సహింస ధర్మాన్ని వాళ్ళకప్పుడు బోధిస్తుంది అన్నమాట ఇంతలో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే తెలతెల వారుతూ ఉంటుంది అలా తెలతెల వారుతూ ఉండగా ఎవరైతే బిడ్డను కోల్పోయిన తల్లి సీతమ్మ అందించిన ఆహారాన్ని తిని స్వాంతన పడి చక్కగా నిద్రపోయి అప్పటికి రెండు మూడు రోజులైందనమాట వాళ్ళకి నిద్రాహారాలు లేక ఏడుస్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళు కడుపు నిండా భోజనం తినడం వల్ల చక్కగా స్వాంతనపడి నిద్రపోతుందనమాట తల్లి ఆమె నిద్రలోంచి లేచి సీతమ్మ ఉన్న దగ్గరికి వచ్చి సీతమ్మ పాదాలకు దండం పెట్టి తల్లి నేను నిద్రలో నా ఒక కుమారుడిని చూశాను నేను కలలో పైలోకాలలో ఉన్న నా కొడుకును కలుసుకున్నాను తల్లి అక్కడ అతడు చాలా సంతోషంగా ఉన్నాడు అతడు తను మళ్ళీ నా కొడుకుగా పుట్టడానికి బయలుదేరుతున్నట్లుగా నాకు చెప్పాడు నన్ను ఎంతో ఊరడించాడు తల్లి మళ్ళీ నా కొడుకు నా దగ్గరికే వస్తున్నాడని నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను చక్కగా ఇలాగా నన్ను సూక్ష్మ లోకాలలోకి పంపి నా కొడుకుని నేను చూసుకునే విధంగాను నాకు చక్కటి సహాయం చేశావు తల్లి అని చెప్పేసేసి ఆమె సీతమ్మ కాళ్ళ మీద పడి దండం పెడుతుంది అంటే కర్మ సిద్ధాంతంలో భాగంగా ఆ కర్మ ఆ పిల్లవాడు అనుభవించాల్సింది కాబట్టి పులి దాడిలో చనిపోయి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరే వీళ్ళ కడుపులోనే వీళ్ళ బిడ్డగానే పుడతాడు అన్న సంగతి చక్కగా సీతమ్మ ఆమెకు వివరించగానే అలా వాళ్ళంతా కథ సుఖాంతం కావడము మరి సీతమ్మ తల తల ఉండడంతో హనుమతోటి కలిసి మళ్ళీ సీతమ్మ తిరిగి రావడము జరుగుతుంది ఆ రోజే రాముల వారు కుటీరానికి వచ్చి అడవికి వచ్చి విషయమంతా సీతమ్మ ద్వారా తెలుసుకుని అప్పుడు సీతమ్మ రాముల వారికి చెప్తుంది ప్రజలు అడవులలోకి వెళ్ళి జంతువులను వేటాడి వాటి యొక్క ఆవాసాలను వాళ్ళు నష్టపరచకుండా చూడాలి అని చెప్పేసేసి సీతారాములు ఇద్దరు చర్చించుకున్న తర్వాత రాముడు అయోధ్యకు వెళ్ళిన తర్వాత వన్యప్రాణులను రక్షించే కఠినమైనటువంటి చట్టాలను తీసుకొని వస్తాడనమాట ఎవరైనా సరే అడవులలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను చంపడం కానీ వేటాడడం కానీ చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా శిక్షలు అమరపరచబడతాయి అని చెప్పేసేసి గట్టి చట్టాలను తయారు చేస్తాడనమాట రాముడు చూడండి ఈరోజు మనం వన్యప్రాణుల రక్షణ కోసం చట్టాలను ఏర్పరచుకున్నాము ఈరోజు మరి ఆ చట్టాలకు బీజం ఎక్కడ పడింది ఆనాడు మన సీతారాములే వేసినటువంటి బీజం అన్నమాట అది ఆ బీజము ఇప్పుడు మనము పాటిస్తూ ఉన్నాము అలాగా మనకు సీతమ్మ రామాయణంలో ఎన్నో గొప్ప విశేషాలు గ్రామాలలో స్వరాజ్య పరిపాలన పద్ధతులు ప్రవేశపెట్టడం అయితేనేమి వన్యప్రాణుల చట్టాలను తేవడంలోనైతేనేమి పర్యావరణ పరిరక్షణలో వృక్షాలను కాపాడడంలోనైతేనేమి ఇలాంటి విషయాలలో ఈరోజు మనపరచబడుతున్న చట్టాలన్నీ కూడా ఆ రోజు మనకు సీతమ్మ అందించినటువంటి బీజాలే అంటే ఈనాటి నాగరికతకు ఆనాడు సీతమ్మ ఎంత గొప్ప పునాదులు వేసిందో మనం తెలుసుకోవాలి అలా సీతమ్మ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యపరుస్తూ పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పించేలాగా వాళ్లను విద్యావంతులను చేస్తోందన్నమాట తల్లులను కూడా విద్యావంతులుగా చేస్తుంది అందుకు చుట్టూ ఉన్నటువంటి ఋషి కులాలలో ఋషులనందరినీ ప్రేరేపిస్తూ బాలికల కోసం ప్రత్యేకంగా గురుకులాలను స్థాపించే విధంగా మరి అక్కడున్న ఋషులందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది గ్రామాల యొక్క అభివృద్ధి కోసం సీతమ్మ ఎంతగానో కృషి చేస్తూ ఉండేది తాను అరణ్యంలో ఉన్నా సరే అంటే చూడండి ఒక వియోగము అనేటువంటి ఒక కర్మను అనుభవించడానికి సీతమ్మ దానిని ఎంత చక్కటి లోక కళ్యాణ కార్యక్రమంగా దానిని మలుచుకుందో చూడండి అంటే దేవతలు ఏమి చేసినా దాని యొక్క అర్థము పరమార్థం అనేది మనకు చక్కగా తెలుస్తుంది మనం చేసే కార్యక్రమాలలో కూడా ఎన్నో లోక కళ్యాణ కార్యక్రమాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం ఆత్మపరంగా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది కష్టాలైనా సమస్యలైనా మనల్ని ఇంకా ఆత్మపరంగా అభివృద్ధి చేయడానికే వస్తూ ఉంటాయి మన ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్న సంగతి మనం ఎప్పటికప్పుడు గుర్తించుకుంటూ ఉన్నప్పుడు సీతమ్మ లాగే మనం కూడా చక్కటి వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాం అనమాట సమయం గడుస్తుంది లవకుశులు పెరిగి పెద్దగైతు ఉన్నారు మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో ఋషుల యొక్క ఆశ్రమాలలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్న ఋషి బాలకులందరితోటి చక్కగా ఆడుకుంటూ మరి ఆ సీతారాముల పెంపకంలో వాళ్ళు చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి భావి మహారాజుల్లాగా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు ఇలాంటి క్రమంలో వాళ్ళు రోజు రాత్రి పడుకునే సమయంలో సీతమ్మ దగ్గర చేరి చక్కగా కథలు చెప్పించుకునేవాళ్ళు అలా కథలు చెప్పించుకునే క్రమంలో సీతమ్మ వాళ్ళకి చాలాసార్లు అక్కడ ఉన్న ఋషుల యొక్క కథలు చెబుతూ ఉండేది అలా ఎక్కువ వాళ్ళు ఇష్టపడే కథలు ఏమిటి అంటే ఋషి అనసూయ కథ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అమ్మా మాకు ఋషి అనసూయ కథ చెప్పవా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు మరి ఋషి అనసూయ కథ ఏంటంటే ఋషి అనసూయ అత్రిమహాముని అనసూయ ఇద్దరు ఋషి దంపతులు వాళ్ళు దండకారణ్యానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా ఒకప్పుడు ఎడారిలాగా బీడుపడి ఉండేదంట అక్కడికి వాళ్ళు రాగానే అనసూయకు ఒక పులి ఏడుస్తూ కనిపించిందంట ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పి అడిగినప్పుడు ఆ పులి చెప్తుంది ఒక ఋషి ఒక శాప ఇక్కడ మొత్తం బీడు పడిపోయింది తల్లి ఇక్కడ బీడు పడిపోయి పది సంవత్సరాల నుంచి వర్షపు చుక్క లేకుండా ఇక్కడ నీళ్ళన్నీ అడుగంటి పోయాయి దాంతో ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంది ఆ పులి మరి నువ్వెందుకు వెళ్ళలేదు నువ్వెందుకున్నావు ఇక్కడ ఉన్నప్పుడు ఆ పులి చెప్తుంది నేను నా పూర్వీకులందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగిన ప్రదేశం కాబట్టి దీని మీద మమకారం వదులుకోలేక చావైనా బ్రతకైనా ఇక్కడే తేల్చుకుందామని ఉండిపోయాను తల్లి ఇక్కడ గుక్కడు నీళ్లు దొరకవు తినడానికి ఆహారం కూడా దొరకదు అని చెప్పి ఆ కృషించిపోయిన పులి చెప్తే మాత హృదయం ద్రవించిపోతుందనమాట ద్రవించిపోయి నేను ఈ ప్రదేశాన్ని చక్కటి అందమైన ప్రదేశంగా మారుస్తాను అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో వెంటనే ధ్యానంలో కూర్చుని పైలోకాలంలోకి వెళ్ళిపోయి సూక్ష్మ శరీరంతో అక్కడ ఉన్న మందాకిని నదిని అడుగుతుంది తల్లి నువ్వు వచ్చి ఇక్కడ ప్రవహించు ఈ ప్రదేశాన్ని పచ్చటిక బయళ్ళతో నింపు అని చెప్పి అడగడంతో మందాకిని చెప్తుంది నేను రావాలంటే ముందు అక్కడ నాకు సౌందర్యంగా ఉంటేనే నేను అక్కడికి వస్తాను తీరా నేను అక్కడికి వచ్చిన తర్వాత ఋషుల శాపం వల్ల నేను అక్కడికి రావడం వ్యర్థమైపోతుంది కాబట్టి నువ్వు ముందు ఆ ప్రదేశానంతా అందంగా మలుచు అప్పుడే నేను అక్కడికి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాను అని చెప్పి మందాకిని నది చెప్పడంతో ఋషి అనసూయ తన తీవ్ర తపస్సుతోటి తన హృదయంలోంచి ప్రేమను అలా ప్రవహింప చేయడం వల్ల అక్కడ మెల్లిమెల్లిగా అక్కడ ఉన్నటువంటి చెట్లు చిగురుస్తాయన్నమాట అంటే ప్రేమకు ఎంతటి శక్తి ఉంటుందంటే నిర్జీవమైపోయినటువంటి వృక్షాలకు కూడా చిగుళ్ళు వచ్చేసే విధంగా ఆవిడ అంతటి తపశ్శక్తితోటి ఉండేది రిషి అనసూయ అలా మెల్లిమెల్లిగా చెట్ల కన్నిట్లకు చిగుళ్ళు రావడము చక్కగా ఫలించి పుష్పించి కాయలు కాయడము ఎక్కడి నుంచో పక్షులు అక్కడికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకోవడము కొద్ది కాలంలోనే ఆ ప్రదేశం అంతా చక్కటి రంగురంగుల పూలతోటి నిండిపోతుందనమాట పలు వృక్షాలతోటి నిండిపోయి అది ఒక అందమైన ప్రదేశంలాగా ఉండడంతో మందాకిని ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట ఋషి అనసూయ యొక్క తపశక్తికి మెచ్చుకొని ఆశ్చర్యపోయి అక్కడి నుంచి గలగల ప్రవహిస్తూ ఈ ప్రదేశానికి వచ్చి ఇంకా ఆ ప్రదేశానంతా సస్యశ్యామలం చేసేస్తుందన్నమాట అంటే ఒక ఆనాటి ఋషులకు అంతటి గొప్ప శక్తులు ఉండేవి ఆ యొక్క విషయాన్ని సీతమ్మ తన కుమారులైనటువంటి లవకుశులకు వివరిస్తూ ఉండేది అలా వివరించినప్పుడు అమ్మ నువ్వు చూసావా మరి ఋషి అనసూయ అంత చక్కగా తయారు చేసినటువంటి ఆ అందమైన ప్రదేశాన్ని నువ్వు చూసావా అని అన్నప్పుడు అవును నాన్న నేను మీ నాన్నగారు ఇద్దరం వనవాసంలో ఉన్నప్పుడు మేము అనసూయ మాత ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మందాకిని నది యొక్క ఆనవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రవహిస్తున్న మందాకిని నదిని మేము దర్శించుకున్నాము మరి ఆ అద్భుతం మామూలు కళ్ళతోని వర్ణించలేనటువంటి అందమైన ప్రదేశం అది అక్కడికి మేము వెళ్ళి చాలా సంతోషపడ్డాము అని చెప్పి తెలియచేస్తుంది అలా ఆనాటి ఋషులకి ఉన్నటువంటి గొప్ప శక్తిని వాళ్ళలో ఉన్నటువంటి తపశ్శక్తి గురించి లవకుశులకు చక్కగా బోధిస్తూ ఉండేది సీతమ్మ అలా వాళ్ళమ్మ చెప్తున్న కథలు వింటూ వింటూ వాళ్ళు అలా హాయిగా నిద్రలోకి జారుకుంటూ ఉండేవాళ్ళు ప్రతిరోజు నిద్రపోయే కంటే ముందు వాళ్ళమ్మ ఒక కథ చెప్పాల్సిందే వాళ్ళకి అలాంటి పరిస్థితిలోనే ఒకరోజు కుషుడు అమ్మ మళ్ళీ నాకు అనసూయమాత కథ చెప్పవా అని అని అడుగుతాడు అప్పుడు లవుడు ఉండి ఎప్పుడు అనసూయమాత నేనా అమ్మ ఇంకేదన్నా కథ చెప్పమ్మా అన్నప్పుడు సీతమ్మ వాళ్లకు అరుంధతి మాత కథ చెప్పడం మొదలు పెడుతుంది కృషి అరుంధతి మాత వీళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్న వాళ్లే కదా ఆ అడవిలోనే వీళ్ళందరూ ఉంటుండేవాళ్ళు అలా ఉంటుండే వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్న ఋషులే ఇంత గొప్ప వాళ్ళ అని చెప్పి పిల్లలకు చాలా ఆశ్చర్యం వేస్తుండేది అలాంటి అరుంధతి మాత కథ చెప్పినప్పుడు లవకుషులు చాలా సంతోషపడతారు మరి అదేంటో మనం కూడా తెలుసుకుందాము మరి ఋషి అరుంధతి మాత వశిష్ట మహర్షి వాళ్ళిద్దరూ కూడా అక్కడ అడవిలో చక్కటి ఆశ్రమం పెట్టుకొని ఉండేవాళ్ళు వాళ్ళు ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ గురుకులంలో విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటుండేవాళ్ళు వాళ్లకు నూరుగురు కుమారులు మరి కుమార్తెలు అందరూ ఉండేవాళ్ళు అలా చక్కగా వాళ్ళు ఉంటుంటే వాళ్ళ దగ్గర కామధేనువు అని చెప్పేసేసి ఒక స్వర్గం నుంచి వచ్చినటువంటి గొప్ప గోవు గోమాత వాళ్ళ దగ్గర ఉండేది ఇంతమందికి అక్కడికి వచ్చిన వాళ్ళకు ఆతిథ్యము ఇవ్వడానికి కామధేనువు ఎప్పుడు కూడా వీళ్లకు సహాయకారిగా ఉంటుండేది అలాంటి సమయంలో ఒకసారి రాజ్యానికి రాజైనటువంటి కౌశికుడు గొప్ప రాజు ఆయన మహాపరాక్రమవంతుడైనటువంటి కౌశికుడు వేటాడడానికి అడవికి వస్తాడు వశిష్ఠుల వారి ఆశ్రమం ఉందని తెలుసుకొని తన పరివారంతో సహా ఆశ్రమానికి విచ్చేస్తాడు విచ్చేసినప్పుడు వీళ్ళ కొద్ది పరివారంతో మహారాజు వేళగాని వేళలో వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఏం వండి వడ్డిస్తాము అని చెప్పి అనుకుంటున్న సమయంలో కామధేనువు వాళ్ళకు ఎంతో సహాయం చేసి ఆ వచ్చిన వాళ్ళందరికీ వేలాది మంది సైనికులకైతేనేమి రాజపరివారానికైతేనేమి సుష్టుగా కడుపు నిండా షడ్ర సోపేతమైన భోజనాన్ని చక్కగా అందిస్తుంది అన్నమాట అది చూసి రాజపరివారం అంతా ఆశ్చర్యపోతారు ఇంత మంచి భోజనం మేము ఎప్పుడు జన్మలో తినలేదు ఇంత రుచికరమైన భోజనము ఇంత తక్కువ సమయంలో ఎంతో మామూలుగా ఉన్న ఈ ఆశ్రమంలో ఎలా మీరు ఏర్పాటు చేశారు అని చెప్పేసేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోవడం జరుగుతుంది మరి వాళ్ళ ఆశ్చర్యానికి కారణం కామధేను అని చెప్పి వాళ్లకు తెలిసి కౌశికుడు ఇలాంటి గోవు నా రాజ్యంలో ఉంటే నేను రాజ్యాన్ని ఇంకా సుభిక్షంగా చేసుకుంటాను ఇంకా కొన్ని రాజ్యాలను జయిస్తాను కాబట్టి ఇది నా దగ్గర ఉండాల్సింది కానీ మీలాంటి ఆశ్రమాలలో కాదు కాబట్టి దానిని నాకు ఇచ్చేయండి అని చెప్పి వశిష్ఠుల వారిని అడుగుతారనమాట అడగడం కాదు ఆజ్ఞాపిస్తారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు సెలవు